సోయా మటర్ బుర్జి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. సోయా మటర్ బుర్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ ఒక కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, జీలకర్ర ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. మరి రెసిపీ స్టార్ట్ చేద్దామా. స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు వేసేసుకుని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇందులో ఇదిగోండి సోయా కీమా, ఒక 5-10 మినిట్స్ వేడి నీళ్ళను నానబెట్టుకొని ఇలా కట్ చేసుకుంటే ఇలా అయిపోతుంది కీమా లాగా. తగినంత ఉప్పు, కొద్దిగా కారం, తగినంత పసుపు, మొత్తం కలిసేలాగా ఇలా కలియబెట్టండి. మంచి స్మెల్ వస్తుంది. మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇది ఉడికేంత వరకు సరదాగా ఏదైనా కబుర్లు చెప్పుకుందాం. నా మూవీస్ ప్రయాణం గురించి చెప్తాను. నా చిన్నతనంలోనే నేను ఆర్టిస్ట్ అవ్వాలని చాలా ఆశపడేదాన్ని. మూవీస్లో క్యారెక్టర్స్ చూసినప్పుడు, హీరో హీరోయిన్స్ని తోటి ఆర్టిస్ట్లని చూసినప్పుడు నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇలా చేయాలి అని చాలా ఆశ ఉండేది. ఆ ఆశనే నాకు తెలిసి నన్ను ఇంతవరకు మీ అభిమానానికి రీచ్ అయ్యేటట్టు చేసింది అనుకుంటాను. నాకు కెమెరా అంటే ఏంటో కూడా తెలియదు, కానీ సినిమా నిజం వాస్తవం జరుగుతుందని ఫీల్ అయ్యేదాన్ని. కెమెరా ఒకటి ఉంటుంది, తర్వాత కెమెరామెన్ ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఏమీ తెలియదు. ఇప్పుడు నాకు నా గురించి ఆలోచిస్తే నాకు నవ్వు వస్తుంటుంది. ఎలా అంత ఇదిగా, ఎంత ఈజీగా ఎలా అని అనుకున్నాను ఒక మూవీ అనేది అని. స్టోరీ చూస్తున్నప్పుడు, స్టోరీ చదువుతున్నప్పుడు కూడా నేను దాంతోపాటు ట్రావెల్ చేసేదాన్ని. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఈటీవీలోనే. ఈటీవీ నుంచి ఒక షార్ట్ ఫిలిం వచ్చింది, వర్క్ చేశాను. కానీ నాకు చాలా బ్యాడ్ అనిపించింది, నేను అసలు యాక్టింగ్కి పనికిరాని అనిపించింది. నాకేం తెలియదు కదా, వాళ్ళు ఏం చెప్తే ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ గాడ్ గిఫ్ట్, నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. సృష్టి అని ఒక నాటిక, అందులో చేయడానికి ముందు రిహార్సల్స్ చేయాలి ఒక 3-4 డేస్. అది చేసినప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్. ఒక్క నిమిషం, ఇదేమైంది ఒకసారి చూద్దాం. ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసేద్దాం. పచ్చి బఠానీ, కొద్దిగా జీలకర్ర పొడి, ఇది ఉడకడానికి ఇంకొక 5 మినిట్స్ టైం ఇద్దాం. ఆ 5 మినిట్స్లో ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సృష్టిని ఒక నాటిక చేశాను. అసలు స్టేజ్ కూడా నాకు తెలియదు, కానీ ఒక 3-4 డేస్ రిహార్సల్స్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత 45 మినిట్స్ స్టోరీ అది. కంప్లీట్గా స్టేజ్, మనకి ఎవరు ప్రాంప్టింగ్ ఇచ్చేవాళ్ళు ఉండరు, తప్పు చేస్తే మళ్ళీ సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఏదో తెలియదు, ఒక నమ్మకం నేను చేయగలను అని ఉత్తమ నటి తీసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది.
అంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ అక్కడ స్టేజ్ సర్దే వాళ్ళు ఉంటారు, స్టేజ్ పైన చైర్స్ అవన్నీ సెట్టింగ్స్ అన్ని రెడీ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి, మేడం నిజంగా మా సిస్టర్, మా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది చాలా అందంగా చూపించారు అని చెప్పినప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అదే ఇలా మీ ముందు తీసుకొచ్చింది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ మీ అభిమానానికి. గుర్జీ రెడీ అయిపోయిందండి. దీంట్లో ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ పిండి వేసుకున్నాను, సర్వింగ్ బౌల్ లెక్ తీసేసుకున్నాం. కొత్తిమీర గ్రానిష్ చేసేసుకుందాం. సోయా మటర్ బుర్జీ రెడీ. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దామా. సోయా మటర్ బుర్జీ తయారు చేసే విధానం, ముందుగా సోయా గ్రాన్యూల్స్ నానబెట్టుంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చిబటాణీలు, జీలకర్ర పొడి వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా మటర్ బుర్జీ రెడీ.